దేవస్థాన చైర్మన్ గా మరోసారి నియమితులైన వైవి సుబ్బారెడ్డిని సత్కరించిన బల్లి దంపతులు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు టీటీడీ చైర్మన్ గా ఇటీవలే ఆయన పదవి కాలం ముగిసింది అయితే టీటీడీ చైర్మన్ గా ఉండడం వల్ల ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరంగా ఉండాల్సి వస్తోంది దీంతో ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్ళీ కీలకంగా మారాలని అనుకుంటున్నట్టు ఇటీవల సుబ్బారెడ్డి ప్రకటించారు ఇదే విషయాన్ని జగన్ కు కూడా చెప్పానని తెలిపారు జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని చెప్పారు దీంతో ఆయనకు కీలక బాధ్యతలు దక్కబోతున్నాయని అందరూ భావించారు అయితే టీటీడీ చైర్మన్ గా ఆయనను తిరిగి కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇటీవల పలు కార్పొరేషన్లకు చైర్మన్లను డైరెక్టర్లను జగన్ సర్కార్ ప్రకటించింది ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముఖంగా జాబితాను ప్రకటించారు ఈ సందర్భంగా టీటీడీ విషయం గురించి ప్రస్తావించిన ఆయన సుబ్బారెడ్డినే మరో రెండేళ్ల పాటు కొనసాగిస్తున్నట్లు సజ్జల ప్రకటించారు కాగా 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ సీటును వైవి సుబ్బారెడ్డి అతి కష్టం మీద వదులుకోవాల్సి వచ్చింది మాగుంటి శ్రీనివాసులు రెడ్డికి లోక్సభ సీటును ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది అనంతరం టీటీడీ చైర్మన్ గా సుబ్బారెడ్డికి జగన్ అవకాశం కల్పించారు మరో 2.5 ఏళ్ళు ఆయన టీటీడీ చైర్మన్ గా కొనసాగనున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి మరోసారి నియమితులు కావటంతో అమరావతి తాడేపల్లిలో వైవి సుబ్బారెడ్డి నివాసంలో ఆయనను రాష్ట్ర శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ చక్రవర్తి ఆయన సతీమణి టీటీడీ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ శ్వేత దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డికి బల్లి దంపతులు శాలువలు కప్పి ఘనంగా సన్మానించి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా 2 ఏళ్ళు తిరుపతి తిరుమలను ఎంతగానో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు కరోనా సమయంలో కూడా వైవి సుబ్బారెడ్డి ఎంతో సమర్థవంతంగా పనిచేసి పేరు ప్రఖ్యాతలు గాంచారు అన్నారు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి టీటీడీకి ఆదాయ వనరులు సమకూర్చారు అని ఆయన చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డిని నియమించడం గొప్ప విషయమన్నారు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నామని అన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ కాల్ టు 9100885512 9100885